అప్పు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అప్పులు ఎన్నన్న చంద్రబాబు నాయుడు ఎంత చేశాడు చేశాడనగా తీసుకెళ్లి బొక్కలు వేశారు ఆయన దాంతో పోల్తుంది ఎంత ఇప్పుడు మనం పెడతాం అంటే అప్పు ఇప్పుడు మన ఇంట్లో మనం పలానా చేస్తాం అంటే మన దగ్గర డబ్బు లేకపోతే ఏం చేస్తాం అప్పు చేస్తామా అది చేసి తీరుతాం అదే ఇదంతే ఆయన 10 లక్షలు ఎంత చేశాడు దాంతో పోల్తే జానరెడ్డి మేనర్ గారు తక్కువే మరి రూపాయి ఇచ్చి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం జరిగింది ఏ విధంగా చూడొచ్చు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది ఏ విధంగా చూడొచ్చు ఏ విధంగా చూడొచ్చు అంటున్నావా సోపర సిఐడి వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు ప్రజల సొమ్ము తిన్న పతి నా కొడుకుని తీసుకెళ్లి బొక్కలు వేస్తారు చంద్రబాబు నాయుడికి అదే జరిగింది ఈ కేసుకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదన్న జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నాడు సిఐడి వాళ్ళు మొత్తం తీసుకెళ్లి ఆధారాలతో సుద్దా సంతకాలతో సుద్దా నోటీసులు ఇచ్చి నంద్యాలలో ఉంటే వెళ్ళి తీసుకుని వెళ్ళి జైలేరు అది అంతే ప్రజల పక్షాన పోరాడుతుంటే అక్రమంగా కేసులు పెడతామన్నారని సంటామన్నారు అన్న ఎవరు పోరాడారు ప్రజల పక్షాన ఎవరు పోరాడారు ఏంటి లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు 500 బిర్యానీ కోడరు మీరు చాలా మంది ఇంటర్వ్యూలు చేయనప్పుడు అదే చెప్తారు చాలా మంది సోషల్ మీడియాలో కూడా అదే రేగుతుంది 500 ఇచ్చారు అందుకే వచ్చామని చెప్పన్నారు అది పోరాటం అంటారా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే మనం కూడా సీఎం అయిపోతామని ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు అంతే అది రాజకీయ లబ్ధి కోసం తప్ప ప్రజల పక్షాన్ని పోరాడే తత్వం కాదన్న ఉద్యోగుల పరంగా పోరాడుతుంటే అంతకుముందు ఐటీ కంపెనీలు అని చేస్తా ఉంటే అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు అనేసి కూడా ఇది అనౌర్భాగ్యమని కూడా చెప్తా ఉన్నారు సీనియర్ నాయకులు ఐటీ కంపెనీ సృష్టికర్త 45 సంవత్సరాల ఇండస్ట్రీ గల అనుభవజ్ఞుడు ఇలాంటి సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేయడం చాలా దౌర్భాగ్యం అనేసి కూడా అంటారు అన్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎన్ని రోజుల్లో డెవలప్ చేశాడు ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి ఆయననా తన్నిదే ఆంధ్రకు వచ్చి పాడాడు ఇక్కడికి వచ్చి పాడాడు అక్కడ అంతేనే అక్కడ ఇంచుమించు నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఆ రూపు రావడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు 2047 విజన్ అని చెప్పి అన్నాడు అవునా మరి ఏం చెప్పు ఇది ఏమన్నా 5 సంవత్సరాల మనం కట్టుకున్న ఇల్లే 2-3 సంవత్సరాలు పడుతుంది అలాంటిది ఒక కంపెనీ తేవాలంటే 8 సంవత్సరాలు పడుతుంది విద్య వైద్యం అన్న రైతు వీళ్ళందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఆటోమేటిక్ కంపెనీలు వస్తాయి అన్నీ జరుగుతాయి కంగారు పడిపోతే అలాగే 2 సంవత్సరాలు కరోనా వచ్చి కూడా అయిందా ఈ కరోనా టైంలో 10 ఒకరికి 2 సార్లు రేషన్ ఇచ్చాడు ఇంకెవడన్నాడు చెప్పు ఇచ్చివాడు అరే మేము అధికారంలోకి వచ్చింది 271 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ లో షార్ట్ మిస్ చేత తగులుతా ఉంది ఏసీబీ కోర్టులో సిఐడి కోర్టులో ఇలాగా సుప్రీం కోర్టులో జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు మీద అన్న ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది దీక్షలు చేస్తున్నారు దీక్షలు చేసిన వాడు ఎక్కడా కూడా మా నాయకుడు తప్పు చేయలేదని చెప్పి ఆధారాలు తీసుకొని చూపించారా ఎక్కడా చూపించలా దోమలు కొడుతున్నాయి మంచాలు లేవు ఏసీలు లేవు గాలి తగలతలేదు ఇంట్లో అరెస్ట్ చేయించి అంటున్నారు ఎందుకు ఆయన తప్పు చేయడు కాబట్టి ఆయనే సంతకం పెట్టాడు తీసుకెళ్లారు లోన్ అయ్యారు ఇంక ఎన్ని చేసినా పని అవదన్నా వ్యవస్థలు మేనేజ్ చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి అనేసి కూడా అంటే ఉన్నారు కదా వ్యవస్థల గురించి ఇక అలా మాట్లాడుతూ ఉంటారు ఇక వాళ్ళ గురించి మనకేముంది ఏదో విధంగా బురద చల్లుతూ ఉంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు వాళ్ళ మాటలు టార్గెట్ ఏంటంటే ప్రతి గడప గడపకి వెళ్ళాలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేటువంటి ప్రతి గడప గడపకి వెళ్ళి జగనన్న చేసే మంచి కార్యక్రమాలు చెప్తా ఉండి ఆయన్ని 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి బాధ్యత మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అందరి మీద ఉందన్న ఎలక్షన్ టైంలోనే అరెస్ట్ చేయడానికి అవసరం ఏంటి అన్న ఎలక్షన్ టైం అంటే అది మనం చెప్పు చేస్తామా ఇలాగా చేతుల్లో చేస్తామన్నారు అన్న ఇప్పుడు నిజంగా ఈయన అరెస్ట్ చేయాలంటే ఎలక్షన్లు జరిగిన రోజే తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు ఇచ్చి గ్యాప్ చేసి లోన్ ఈయనే ఏంచి పారేసేటాడు అంత కుళ్ళి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారికి లేదు చేసుకుంటే చేసుకొని దేవుడు ఉన్నాడు జనాలు చూసుకుంటారు అన్న తప్ప మనకెందుకు మనకు అవసరం లేదన్న మనిషి ఆయన పని ఆయన ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ఎవరిని పట్టించుకోడు ప్రజలు ముఖ్యం ఆయనకి ఆయన చేసేలా ఉంటే చేసేస్తాడు ఆయన చేయలేదు కాబట్టి లేట్ అయింది ఇప్పుడు ఆయన చేసేలా ఉంటే ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసినాయి ఇప్పుడు మనం చెప్తే రిస్క్లో పడతామన్న ఆలోచన ఉంటుంది లేదు కదా ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారు కదా మరి దాన్ని ఎలా తీసుకుంటామని చెప్పు అన్నీ ఆలయం మాట్లాడతారు నిన్న కూడా లోకేష్ని విచారణ చేయడం జరిగింది అయిపోయింది కదా తర్వాత ఆయనే లోపలికే ఇప్పుడు అమిత్ షా గోల్డ్ పట్టుకుంటాడో మోడీ గోల్డ్ పట్టుకుంటాడో పట్టుకుంటాడు ఇప్పుడు నా నెలగానే తీసుకురావాలి 30 రోజులు అయిపోతుంది ఇంకా అలాగే ఉంటాడు ఆయన ఇప్పుడు ఈయన కూడా నోటీసులు ఇచ్చారు ఈయన కూడా తీసుకెళ్ళాలని పడేస్తారు ఇంకేముంది అందులో అదే భయం అందుకే ఢిల్లీకి అస్తమాడిపోతున్నాడు వాళ్ళు కోలమే పడుతున్నాడు అంతే నేను ఎందుకు భయపడతా ఈ కేసులు ఎదుర్కొంటా అనేది కూడా లోకల్ సవాల్ మరి భయపడేటోడు అయితే ఎందుకు ఇక్కడే తిరగొచ్చు కదా అత్తమాడికి ఢిల్లీకి పోవడం ఎందుకు మీరు ఏ తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడాలా న్యాయంగా ధర్మంగా దీక్షలు చేయాలా
గాలి తగలట్లేదని ఎందుకు సొల్లు కొబ్బరిలు అన్నీ ఢిల్లీకి వెళ్ళి కూర్చోవడం ఎందుకు ఇక్కడ తిరుగు నీకు నోటీసులు ఇచ్చారు అన్నీ చేశారు వాళ్ళకి సమాధానం చెప్పు ఎందుకు ఈ సొల్లు కొబ్బరిలు అన్నీ లోకేష్ ఇద్దరు అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది టీడీపీ ఇక అయిపోయినట్టు అన్న ఒక్క మాట చెప్తున్నాను సినిమా పరంగా అయితే నేను ఎన్టీఆర్ అభిమాని నాకు రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన తప్ప ఇంకెవడం అవసరం లేదు తెలుగుదేశం చచ్చిపోయింది తెలుగుదేశం పార్టీ అన్నది చచ్చిపోయింది ఆ తెలుగుదేశం పార్టీ బతకాలంటే ఎన్టీఆర్ రావాలి జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాంచా చూసుకోమరి తెలుగుదేశం మళ్ళీ పునర్జన్మ అన్న ఎవరన్న నేను చెప్తున్నా కదా చంద్రబాబు నాయుడు లోకేష్ ఉందని చెప్పు మా ఎన్టీఆర్ అన్న అసలు రాడు రాడు ఆయనకు అవసరంలా ఆయన ఆహ్వానించేదట నా బొంగు తాత పెట్టిన పార్టీ ఎవడకి సొంతం ఎన్టీఆర్కే సొంతం ఏళ్ళవల మధ్యలో బొంగుల గళ్ళు వీళ్ళకి ఏం అవసరం ఆయన పార్టీ నడపాలనుకుంటే వస్తాడు నడుపుతాడు ఈ లోకేష్కి చంద్రబాబు నాయుడు వేసామన్నం ఎన్ని పొట్టు పొడిచి పార్టీ దొబ్బేయారు వీళ్ళు ఇంకేం అవసరం వాళ్ళకి బాలకృష్ణ కూడా సవాళ్ళు చెప్తా ఉన్నాడు అన్న ఆయన మాట మాట అర్థం అవదు మాట అర్థం అవుతుంది ఆయన మాట ఆయన గురించి మనకు ఎందుకు ఇంకోటి అడుగు ఆయన గురించి పెద్దగా నేను చెప్పలేము సింహాలు అంటారు తొల్ల కొట్టుకుంటారు పొంగి ఇంకా అంత ఏం చేయలేరు అసెంబ్లీలో కూడా విజిల్ వేయడము ఇలా ఇలా అనేది అసెంబ్లీ అనేది ప్రజలకి ఏమన్నా తక్కువ వచ్చినాయా లోటుపాట్లా అని చెప్పి చర్చించుకొని ఒక దేవాలయం దేవాలయం అది అసెంబ్లీ అనేది అక్కడికి వెళ్ళి ప్రజల కోసం చర్చించాల్సిన సభలో వీళ్ళ దురుద్దేశంతో వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చినట్టు విజిల్ వేసుకుని ఏదో విధంగా ఈ సభను పక్కదారి మళ్ళించాలా అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు అంతే విజిల్ ఏందన్న ఎందుకు ఆ విజిల్ ఎందుకు తప్పు చేయలేదని చెప్పి తిరగబడచ్చు కదా ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి అన్యాయంగా మాట్లాడుకోవడం అని చెప్పి ఎన్టీఆర్ డోంట్ కేర్ అనేసి కూడా బాలకృష్ణ అంటా ఉన్నాడు మరి నువ్వు అన్నాను అందుకేనన్న ఎప్పుడే బాలకృష్ణ డోంట్ కేర్ అన్నాడు కదా వెల్కమ్ రాజా ఎన్టీఆర్ అని చెప్పి భుజం మీద చేసుకుని తీసుకురాకపోతే బాధ్యత చూడు అన్నాను అందుకని ఓ పక్క మేసం ప్రేమం ఎలా ఉండబోతుంది ఆయన ఏముండదన్న ఆల్రెడీ 2019లో చూసాం కదా మళ్ళీ జగన్మోహన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే ఏముండదు ఓ విధంగా జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్కి ప్లస్ అవును సింగిల్గా పోటీ చేసి చేస్తే కొద్ది గొప్ప సీట్లు వచ్చిన ఉన్న పేరు మొత్తం పోయా మొత్తం పోయా ఎందుకు వచ్చింది ఇప్పుడు లోకేష్ ఏమన్నాడు వాళ్ళ అమ్మగారిని దూషించాడు బాలకృష్ణ ఏమన్నాడు జన సైనికులు గొర్రెలను ఏదైనా మొత్తానికి అన్నాడు వాళ్ళిద్దరినే వదిలేసేసి వాళ్ళిద్దరి మీద నీ అంత చూస్తా నిన్ను చంపేస్తాని చెప్పి పవన్ కళ్యాణ్ పొలమని అన్నాడా ఇప్పుడు ఎందుకు మేము ముగ్గురు కలిసి వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలం లొట్టగాయలు వండుకుతున్నాయి కదా అలా ఉంటుంది అనమాట జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి పడి కా ఆయన సినిమాల్లో హీరో అయి ఉండొచ్చు కానీ రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కమిడియన్ అంతే లేదన్న అసలు అలాగే అంటాడు ఆయన అలాగానే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడు ఏముంది అయిపోయి కదా రేపు పొద్దున్న అదే జరుగుతుంది అన్నా ఎవడేసినా అయిపోయినా కానీ మా పేదలు పది ఒకటి ఒకటి కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారన్న వెళ్తారన్న చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అది చంద్రబాబు నాయుడు ఏది రాస్తే పవన్ కళ్యాణ్ అదే చదవాలా లేకపోతే ముట్టదో ఏడాది మీ అందరికీ తెలుసు ముట్టదో చేతికి ఆయనకి ఎలాగుంటే అలా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ఆడించే ఆటబొమ్మ పవన్ కళ్యాణ్ అనేవాడు అంతే అంతే చెప్పడానిక మరి ఈ మధ్య కాలం ములాఖత్కి వెళ్ళేసి పొత్తు చేయడం జరిగింది మరి పొత్త మేమిద్దరం కలిసి వస్తామనేసి కూడా చెప్పాడు కదా అన్న వస్తారన్న ఇప్పుడు వాళ్ళ సింగిల్గా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టలేరు పొత్తులతో వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టలేరు ఎందుకంటే సింహం సింగిల్గానే వస్తుంది 68 సీట్లు 14లో పోటీ చేయనప్పుడు సింగిల్గానే 1951 175 పక్క 24లో మీరు సింహాలు కాబట్టి మీరు సింగిల్గా రండి అమ్మ లెజెండ్ తొడగొట్టేసేసి మేసాలు తిప్పినాడు ఏమన్నాడా అనే మంత్రాలు చదువుతున్నాడు అంటే వాళ్ళ సినిమాలో ఏం చూపించుకున్నా ఈ రియల్ రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం సింహం ఒక్క ఎవడేమనుకున్నా మాకు అనవసరం మరి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి బతుకెంత ఆయన స్థాయి ఎంత అది చెప్పమను ఆయన బతుకెంత ఆయన స్థాయి ఎంత నీజపు రాజకీయాలు దిగజారిపోయే రాజకీయాలు తల్లిని దూషించిన పార్టీ జన సైనికులను తిట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీతో కలిపి పొత్తు కొత్తనంటే నీ బతుకెంత నీ బతు ఇంకేం చెప్తావు ఏమన్నా అనవసరం ఆయన గురించి
ఈయనతో పోల్చుకుంటే ఆయన కష్టం అని ఈయనతో పోల్చుకుంటే ఎవరు సరిపోరు. ఈసారి అసెంబ్లీకి వెళ్తే దమ్ముని చాపండి. ఆ బొంగ గేట్ టచ్ చేయమని, గేట్ టచ్ చేయమని అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేడు. అన్న జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించారు ఇప్పుడు కానీ తెలిసిందా? అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో కూడా తెలియదు. ఏ ఊళ్ళో ఏ సర్పంచ్ నిలబెట్టాడో కూడా తెలీదు. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఉన్నాడో కూడా తెలీదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి ఒక్కటి చెప్తే టక్ 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 అని చెప్పలేరు అన్న, పెట్టలేరు. చంద్రబాబు నాయుడు అంటే నువ్వు 20 తీసుకో మైదానం సరే అండి అంటాడు అంతే అయిపోయింది అయిపోయింది. జగన్ గద్దరించడమే నా లక్ష్యం అనేసి చెప్తా ఉన్నా. అన్న మన మాట అన్నాడు, ఎవరు వచ్చినా రాపోనా పర్వాలేదు, ఎవరు వచ్చినా రాపోనా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఆ లక్ష్యం అన్నాడు. ఎందుకు వచ్చింది? ఏ చంద్రబాబు నాయుడు పాలన చేయనప్పుడు పావులు కానీ నోట్లు ఏమైనా పెట్టుకున్నాడా? నోట్లు ఏమైనా పెట్టుకున్నాడా? ఏం మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది ఎందుకు ఎడుతున్నారు ఆయన మీద? అదే కదా వచ్చింది. ఇంకా ఆయన గురించి మాట్లాడాను. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక రోడ్డు ఒక సీటు కూడా రానివ్వను అనేసి చెప్పి చూద్దాం అన్న, చూద్దాం ఏ విధంగా రానియుడో ఏ విధంగా రావో చూసుకుందాం. ఇప్పుడు ఏ కంగారే ఉంది, వారాయి మీద దిగినంత మాత్రాన ఓట్లేని పది కుర్రోడు వచ్చి కళ్యాణ్ కళ్యాణ్ నరుస్తూ ఉంటే ఓట్లు వేస్తారు మనకి, మనమే నెగ్గేస్తాం అనుకుంటాడేమో. చూద్దాం ఎంతమంది నిలబెడతారు, నిలబెట్టుకోమని.